చిటివి ఉన్నతమైన ప్రేమతో మనసున్న మహిమగా నిలిచితివి కరుణాసాగర ఏసయ్యా కను పాపగలను కాచితివి. దిగులు చెందగా అభయము నందితి నిను చూచి మరణపు లోయలో దిగులు చెందగా అభయము నందితి నిను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి కరుణాసాగర ఏసయ్యా కను పాపగణను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి ఉదిగితి నీని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో ఉదిగితి నీని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో కరుణాసాగర ఏసయ్యా కను పాపగణను కాచితివి. అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి
సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. కరుణా సాగర ఏసయ్యా కనుపాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో నలసున్న మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున్న మహిమగా నిలిచితివి. కరుణాసాగర ఏసయ్యా కనుపాపగణను కాచితివి. హల్లెలూయా. ప్రైసలా ప్రార్థన టీవీ ప్రేక్షకులకి ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. లుకా సువార్త 21వ అధ్యాయము. కొన్ని మాటలు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేసుకుందాం. లుకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండుడని చెప్పాను. తర్వాత 34వ వచనంలో ఒకసారి మనం చదివితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 34వ వచనంలో 3 విషయాలు ప్రభు రాయించారు. 1, తిండి వలనను. 2, మత్తు వలనను. 3 విషయం ఏంటంటే ఐహిక విచారం. తిండి మత్తు ఐహిక విచారం అనేది నేటి దినాల్లో కూడా క్రైస్తవ సమాజం మీద ఎంతో భయంకరంగా ప్రభావితం చేస్తూ ఉంది. అపవాదికి ఇదొక ఆయుధంలాగా పనిచేస్తూ ఉంది. ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటి పాపం భూమి మీదకి అవమ్మ ద్వారా ప్రవేశించినప్పుడు తిండి విషయంలో పడిపోయింది. ఒకసారి మనం ఆదికాండం 2:17 చూసుకున్నట్లయితే, అక్కడ ఆదాము హవ్వలకి దేవుడు ముందుగానే తెలియపరిచారు. ఆదాముకి చెప్పినప్పుడు మంచి చెడ్డలు వివేచనిచ్చేటువంటి ఆ యొక్క పండు తినొద్దని ఆదాముకి చెప్పినప్పుడు ఆదాము తన భార్య అయిన హవ్వకి ఖచ్చితంగా చెప్పి ఉంటారు. అయితే ఏదైతే తినొద్దు అని నిషేధించబడినటువంటి ఆహారం ఉందో అదే ఆమె కన్నులకి రమ్యంగా కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం, చూడండి, ఆదికాండము 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటి తినదినమున నిత్యంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. దేవుడు ఏదైతే నిషేధించారో ఆ యొక్క ఆహారమే ఆమెకి ఎలా ఉందంటే మొట్టమొదటిగా మంచిగా కనపడింది. తర్వాత 2 చూస్తే కన్నులకు అందమైనదిగా కనపడిందంట. 3 రమ్యమైనదిగా ఆవిడ ఎంచుకుంది. తిండి విషయంలో చూడండి, ఆహారము ప్రాణానికి ఆధారమని దేవుని వాక్యంలో రాయబడినప్పటికీ మనం ఈ లోకంలో పరుగు పందెంలో ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఒక విశ్వాసిగా మనం చేయవలసింది ఏంటంటే లిమిట్గా ఉండాలి. మొట్టమొదటిగా ఆమెకి ఏమనిపించిందంటే, ఆ తోటలో అన్ని పండ్లున్నా అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నా నిషేధించబడిందే పదే పదే ఆవిడ చూస్తూ ఉంది. చూడండి, ఇది ఎంత బాధాకరమైన విషయం. ఒకసారి మనం ఆలోచిస్తే ఏదైతే కాదు అనుకుంటామో దాని వైపే ఆకర్షించబడతా ఉంటాము కొన్నిసార్లు మనుషులుగా. కానీ దాన్ని జయించేవారిగా ఉండాలి. పదే పదే అవ్వమ్మ ఆ తోటలో దేవుడు ఈ పండే తినొద్దన్నారా, ఇది చాలా బాగుందే, ఇది అందంగా ఉంది, ఇది ఆహారానికి బాగుంటుందని ప్రతిరోజు ఆ పండును చూస్తూ ఉంది. అలా చూడ్డాన్ని బట్టి పదే పదే దాని గురించి ఆలోచించడాన్ని బట్టి
అపవాదికి అవకాశం ఇచ్చింది. మరొకసారి మనం చూసినట్లయితే ఏసావు విషయంలో కూడా ఆదికాండం 25 అధ్యాయంలో మనం చూసినట్లయితే 30 వచనం ఒకసారి మనం చూద్దాం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని. చూడండి, జ్యేష్ఠత్వం అనేది ఇస్రాయేల్ ప్రజల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం, అదొక హక్కు. దేవుడు తల్లి గర్భంలో జ్యేష్ఠుడిగా ఏసావుని రూపించినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆహారం కోసం అతను తృణీకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం చూసాం కదా, హవ్వ ఏదైతే దేవుడు తినకూడదని చెప్పారో, దేన్నైతే దేవుడు నిషేధించారో దానికే ఇష్టపడింది. విశ్వాస జీవితంలో కూడా అపొస్తలైన పౌలు చెప్తా ఉన్నాడు, ఏదైతే చేయకూడదని తను అనుకుంటున్నాడో దాన్నే చేస్తున్నాడు. అదే పాప నియమం అని రాయబడింది. అయితే సాధారణంగా మనుషులు అనుకుంటారు పాపం అంటే ఏదో పెద్ద పెద్ద హత్య చేస్తేనో ఇంకోటి ఇంకోటి చేస్తేనో పాపం అనుకుంటారు, కానీ దేవుని మాట వినకపోవటమే పాపం. మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం. చాలామంది అనుకుంటారు నేను నీతిమంతుడిగానే ఉన్నాను కదా, ఎవరిని హత్య చేయలేదు కదా, ఎవరిని దూషించి మాట్లాడట్లేదు కదా, రకరకాలుగా పాపం అంటే ఏవో పెద్ద పెద్ద వాటిని ఊహించుకుంటారు. కానీ దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయకపోతే పాపమే. కొంతమంది ఉదయం లేస్తారు, ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళా సాయంత్రం గృహాలకు వస్తారు, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. దినమునకు దేవుడు మనకి 24 గంటలు ఇస్తూ ఉన్నారు. 24 గంటల్లో 10వ భాగం 2 గంటల 40 నిమిషాలు ఎంతమంది దేవునికి ఇవ్వగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? చూడండి, చేయవలసినటువంటి అంత సమయము ప్రార్థించకపోతే చేయకూడనటువంటి పనులకి అపవాది మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన జీవితంలో విజయానికి రహస్యం ఏంటంటే ప్రార్థన. ఎంత సమయాన్ని దేవుడికి మనం ఇవ్వాలో అంత సమయాన్ని ఇవ్వాలి. అయితే చూడండి, హవ్వ చేసినటువంటి చిన్న పొరపాటు తిండి విషయంలో దేవుడు వద్దన్న దాన్ని ఆవిడ తీసుకోవటాన్ని బట్టి ఎన్ని భయంకరమైన నష్టాలు జరిగినాయి అంటే, మొట్టమొదటిగా వాళ్ళు మహిమను కోల్పోయారు, రెండవదిగా వాళ్ళు ఆత్మలో మరణించారు, మూడవదిగా దేవునితో ఉన్నటువంటి వారికి ఉన్న సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు, తర్వాత వారికి ఆత్మనేత్రాలు మూయబడి భౌతిక నేత్రాలు తెరవబడినాయి, ఏదైన వనం నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు, తర్వాత దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు, టోటల్గా వాళ్ళు శపించబడిన వారిగా మారిపోయారు. అలాగిన జ్యేష్ఠత్వం విషయంలో ఏసావు కూడా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని చిత్తాన్ని తృణీకరించుకున్నవాడిగా అయిపోయాడు. తండ్రి దగ్గర మరలా తను ఆశీర్వాదాన్ని ఆశించి వెళ్ళినా అతనికి ఒక్కటి కూడా దొరకలేదు. హల్లెలూయా. కనుక తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తిండి విషయంలో ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మనం లిమిట్గా ఉన్నట్లయితే మనం జయించగలుగుతాం. అందుకని సామెతల గ్రంథంలో దేవుని వాక్యంలో రాయించారు, నీవు తిండిపోతమైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకోమంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23 అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి, 2-3 వచనాలు చదువుకుందాం. నీవు తిండిపోతివైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఈ దినాల్లో కూడా చాలామంది బయటికి వెళ్ళి చూస్తే ఈవినింగ్ టైంలో స్నాక్స్, రకరకాలైనటువంటి స్నాక్స్ మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మోసపుచ్చు ఆహారములు అంట. ఆహారాలు కూడా మోసపుచ్చుతాయి, దాన్ని బట్టి అనారోగ్యం కలుగుతుంది, మరణం కలిగినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మోసపుచ్చేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆహారం వలన మనం మోసపోకూడదు. హవ్వమ్మ ఆహారం వల్లనే మోసపోయింది. దేవుడిచ్చినటువంటి కృప నుంచి వారు తొలగిపోయారు, వారి ద్వారానే పాపము ఈ భూమి మీదకి వచ్చింది. అలాగనే ఏసావు కూడా మోసపరచబడ్డాడు. మోసపూరితమైనటువంటి ఆహారంలాగా తన జీవితంలో ఆ చిక్కుడుకాయల వంటకము అతనికి కనిపించింది. ఒక్క పూట ఆహారం కొరకు
తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవి దేవుడు మనకి ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనకి ఒక హెచ్చరికగానే దేవుడు ఇచ్చారు. కానీ మనల్ని మనం సరిచేసుకొని లిమిట్గా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగటానికి దేవుడు మనకి ఒక గుణపాఠంగా రాయించారు వీరి యొక్క జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితుల్ని. సాధారణంగా ఇస్రాయేల్ ప్రజల్లో చూసినట్లయితే జ్యేష్ఠత్వం దేవుడు ఇచ్చినటువంటి హక్కుగా మనం చూస్తామన్నాము. అయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే కనిష్ఠులే ఎక్కువగా దేవుని సేవ చేసినట్లుగా దేవుని ఏర్పాటులో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. మోషే కావచ్చు, యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, అనేక పరిస్థితులు మనం గమనించినట్లయితే జ్యేష్ఠత్వము ఆధ్యాత్మికంగా చిన్నవారికి ప్రాప్తించింది. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మనం మూలవాక్యానికి వద్దాము. లూకాసు వార్త 21:34 మనం చదివినట్లయితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మనం మోసపరచబడకుండా ఉండాలని మనం చూసాము. అయితే రెండో విషయం ఏంటంటే మత్తు వలన. మత్తు అంటే బైబిల్లో 3 రకాలైనటువంటి మత్తుల గురించి రాయబడింది. ఒకటి నిద్ర మత్తు, రెండవది మద్యం వలన కలిగిన మత్తు. ప్రకటన గ్రంథంలో 17 మనం చూసినట్లయితే వ్యభిచారపు మత్తు గురించి రాయబడింది. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఒక మత్తు ఉంది. ఇది కూడా వాళ్ళు మెలకుగానే ఉన్నట్లుగా కనపడతారు, కానీ వారు ఆత్మీయ స్థితిలో నిద్రావస్థలో ఉన్నట్లుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదాహరణ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 20:9 మనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చేయిపోయినవాడై ఎత్తబడెను. హల్లెలూయా. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు ఎంతో ఆత్మల భారంతో దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాడు. సంఘాన్ని పరిపూర్ణతలోనికి తీసుకురావటానికి ఎంతగానో అహర్నిశలా ప్రయాసపడుతూ ఉన్నాడు. అతని జీవితంలో దినదినము కూడా ఆత్మల భారం ప్రజల యొక్క రక్షణ గురించి పిండి వేయబడతా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఆ రాత్రి అంతా కూడా చాలా లేట్ అయినా కూడా తన జీవితం అంతా మనం పరిశీలించినట్లయితే పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఎంతో ప్రయాసంతో కష్టంతో కూడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఆ రాత్రి అంతా అలసిపోయాడు. అలసిపోయి అయినప్పటికీ కూడా చాలా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని ప్రజల్ని దేవుని వాక్యంలో బలపరచాలని అతను ప్రసంగిస్తూ ఉన్నాడంట. అయితే చూడండి, ఐతుకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడంట, అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ ఉన్నాడంట దైవజనుడు భారంతో. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. చూడండి, ఈ యవనస్తుడు ఎక్కడున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. సాధారణంగా ఎక్కడ కూర్చుంటారు, మందిరంలో హాల్లో కూర్చుంటారు. ఒకవేళ ఖాళీ లేదేమో, పోనీ కిటికీలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు దైవజనుడు అంత భారంతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అతను నిద్రమత్తుడై ఉన్నాడు. ఐతుకు అనే మాటకి అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. అయితే ఈ అదృష్టవంతుడు ఏం చేశాడంటే, కిటికీలో కూర్చొని నిద్రపోతూ నిద్రాభారం చేత అలాగా వెనక్కి పడిపోయాడు. పడిపోయినప్పుడు అతను చనిపోయినట్లుగా 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఆధ్యాత్మికంగా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఐతుకు అనే మాటకి అదృష్టవంతుడు. భూమి మీద అదృష్టం అంటే ఏంటండి, మన భాషలో చెప్పాలంటే కృపను పొందుకున్నవాడు. మన బైబిల్ భాషలో కృపను పొందుకున్నవాడు, బ్లెస్సెడ్ పీపుల్. లోకంలో అంటే అదృష్టవంతుడు అని అంటారు. అయితే 3వ అంతస్తు నుంచి పడిపోయాడంట. 3వ అంతస్తు ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే 1వ అంతస్తు మారు మనసు పాప క్షమాపణకి సాదృశ్యంగా ఉన్నట్లయితే 2వ అంతస్తు బాప్తిజం అనుభవానికి సాదృశ్యంగా ఉంది. నీటి బాప్తిజం పొందుకున్నటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. 3వ అంతస్తు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవంలో కొనసాగుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభువే నిజరక్షకుడని నీటి ద్వారా బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోయినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. చూడండి, ఈ వ్యక్తి పడిపోయాడు. నేను అనుకుంటాను ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఐదుకు అనే మాట అతనికి కరెక్ట్గా సెట్ అయింది. ఎందుకంటే
అతను అదృష్టవంతుడంటే ఇలాగ తన జీవితంలో జరిగింది కాబట్టి దేవుడు అపోజిట్ అయిన పౌలు గారిని ఉపయోగించుకొని ఆ వ్యక్తిని బ్రతికించారు. దేవుని కృపలో అతను ఉన్నాడు కనుకనే అతను అదృష్టవంతుడిగా పిలువబడ్డాడు. నేటి దినాల్లో చాలామంది దేవుని బిడ్డలు ఎంతో విశ్వాస జీవితంలో కొనసాగుతూ ముందుకు వెళుతూ ఇక వీళ్ళ జీవితాన్ని ఎవరు కదిలించలేరు, స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు అనుకున్నటువంటి పరిస్థితిలో వారి యొక్క ఆత్మీయ జీవితం తారుమారైపోతూ ఉంది. అటువంటి వారిని అనేకులను మనం చూస్తూ ఉన్నాం. రక్షించబడటం ఎంత ముఖ్యమో ఆ యొక్క రక్షణ కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యము. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవటం ఎంత ముఖ్యమో ఆ యొక్క అభిషేకాన్ని కొనసాగించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రియదైన బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలుగా కృప వెంబడి కృపలో మనం ముందుకు కొనసాగాలి. ప్రతిదినము మనం ఆత్మలో ఎదుగుచూ ప్రభు యొక్క స్వరూపంలోనికి ఆయన స్వభావంలోనికి మార్చబడుతూ ఆత్మలో మనల్ని మనం కట్టుకుంటూ ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడవలసినటువంటి విశ్వాసులుగా ఉండవాలనే కానీ దినదినం ఎదుగుతున్నటువంటి వారు కిందకు జారిపోయేటువంటి పరిస్థితిలోనికి రాకూడదు. ఈ వ్యక్తి అయితే నిజంగా అదృష్టవంతుడే, దేవుడు అతనికి కృపించి అతన్ని బ్రతికించారు. కానీ ఇటువంటి పరిస్థితి అందరికీ వస్తుందని మనము చెప్పలేము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డలు అనేక మంది ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఏదైనా వారికి ఒక శ్రమ కలిగినప్పుడు, భయంకరమైన శోధన గుండా వారు నడిపించబడినప్పుడు దేవుడు మాకేం చేశారండి, మాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుని ప్రభువును ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కొంతమంది విశ్వాస జీవితంలో అక్కడితో ఆగిపోయి వెనక్కి తిరిగేవారుగా మార్చబడతారు. కొంతమంది అయితే ఏదో వెళుతున్నామంటే వెళుతున్నాంలే, లోతైన ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళటం మనకు అనవసరం, ఎందుకు ఈ పరిస్థితులు అనుకున్నట్లుగా నామకార్థంగా కొనసాగేవారు కూడా ఉన్నారు. నా జీవితంలో చూసినట్లయితే నేను 14 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. ఆ రోజు నుంచి ఈ దినం వరకు కూడా అనేకమైన శ్రమలకుండా నడిపించబడుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నా దేవుడు నా చేయి విడవకుండా ఆయన కృపలో నడిపిస్తూ వచ్చారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యకాలంలో మా పాస్టర్ గారు ప్రభునందు నిద్రించారు. ఒక 2 రోజుల ముందు మీటింగ్స్ మేము కండక్ట్ చేశాము. ఆ మీటింగ్స్కి 2 రోజుల ముందు దైవజనులు మరి దేవుని సన్నిధికి కొనిపోబడ్డారు. లోకమంతా ఇష్టానుసారంగా మాట్లాడారు. అయినవారు బంధువులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. విశ్వాసానికి పరీక్షను నాకు అనిపించింది. దేవుని మహాకృపను బట్టి, మనం పొందుకున్నటువంటి ఆ యొక్క కృపని గట్టిగా పట్టుకోవడాన్ని బట్టి దేవుడే ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వరకు కూడా ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నానంటే, నా యజమాని భూమి మీద యజమాని లేకపోయినప్పటికీ పరలోకపు యజమాని నాతో ఉన్నారన్న ధైర్యంతో నేను ముందుకు కొనసాగుతున్నానని. చాలా చిన్న బిడ్డలు మా పిల్లలు అయినప్పటికీ కూడా నా భర్త లేడని బాధపడటం కంటే నా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంతో నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. శ్రమ కలిగినప్పుడు, ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయటం కాదు, కానీ ప్రతికూలమైన పరిస్థితిలో కూడా మనం ప్రభుని వెంబడించగలగాలి. అదే క్రైస్తవ్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. పరీక్ష మనల్ని ప్రమోట్ చేస్తుంది, శోధన మనల్ని కృంగదీస్తుంది. శోధన అపవాది నుంచి వస్తుంది, పరీక్ష ప్రభు యుద్ధ నుంచి వస్తుంది. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంట, ఇందాక మనం చదువుకున్నాం కదా 21వ అధ్యాయంలో, లూకాసువార్త 21వ అధ్యాయంలో, మెలకువ కలిగిన వారిగా ఉండాలి, నిద్రమత్తులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తు వలన, ఈ దినాల్లో ఆధ్యాత్మిక మత్తు వలన అనేక మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో వారు తప్పిపోయామనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోలేని రీతిగా కొనసాగుతూ ఉన్నారు. కనుక ఆధ్యాత్మికమైన మత్తును మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. మనం పగటి వారము, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పగలు ఉన్నంత వరకు కూడా దేవుని కార్యాలు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పగలనగా సంఘకాలము. ఇప్పుడు సంఘకాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు రాకడ కొరకు మనల్ని పిలుస్తూ ఉన్నారు, సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన మనల్ని ప్రభు రాకడలో కొనిపోవటానికి మనకొక సహాయకుడిగా ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నారు. అయితే రాత్రి సమయం అనేది ఒకటి రాబోతుంది, అది సంఘం ఎత్తబడేటువంటి సమయం. ఆ రాత్రి సమయంలో మనం ఏం చేయలేము. భూమి మీద దేవుని వాక్యం కరువు అయిపోతుంది, దైవజనులు ఉండరు, దేవుని వాక్యం ఉండదు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి.